వెల్కమ్ బ్యాక్. ఢిల్లీకి చేరిన పీడిఎస్ పంచాయతీ ద్వారంపూడికి సెంట్రల్ ట్రీట్మెంట్. మొత్తానికి ఏదైతే ఈ పీడిఎస్ రైస్ సంబంధించిన అంశంలో మరి నాదెండ్ల మనోహర్ ఈ యొక్క అంశాన్ని ఏదైతే పేదలకు చెందాల్సిన బియ్యం మరి అక్రమంగా వేరే దేశాలకి వెళుతోంది అన్న వేలో భాగంగా ఏదైతే నాదెండ్ల మనోహర్ రైడ్స్ చేసి 35,000 మెట్రిక్ టన్నులు సీజ్ చేయడం నేపథ్యంలో దాని విలువ ఎన్ని వందల కోట్లు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క సంబంధించిన అంశంపై ఈ రైస్ ఏదైతే పేదలు చెందాల్సిన రైస్ అక్రమంగా ఎగుమతి అవుతోంది అన్న అంశంలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈ గత 5 ఏళ్లలో చేసిన ఈ యొక్క అక్రమ దందానికి సంబంధించి ఏదైతే సెంట్రల్ ఏదైతే ఫండింగ్ ఇస్తుందో పేదలకి చెందాల్సిన బియ్యాన్ని కేంద్రం ఇచ్చే వాటాని అలాగే స్టేట్ వాటాను కూడా కలుపుకొని పేదలకు చెందాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు అన్న వేలో భాగంగా కూడా మరి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి నాదెండ్ల మనోహర్ వివరించినట్టు తెలుస్తుంది. అలాగే ఏపీకి కూడా ఈ యొక్క కందిపప్పు విషయంలో మరి 100,000 టన్నుల కందిపప్పు ఏపీకి కేటాయించాలి అని కూడా రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఈ యొక్క ధరల స్థిరీకరణకి కూడా నిధులు ఇవ్వండి అని కూడా కోరినట్టు తెలుస్తుంది. మరి ఏదైతే ఈ పౌర సరఫరాల శాఖకు సంబంధించి రావలసిన నిధులు ఏదైతే ఉన్నాయో 1,187 కోట్లు ఈ యొక్క ఇవి కూడా మీరు విడుదల చేయాలి అన్న వేలో భాగంగా కూడా నాదెండ్ల మనోహర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో మరిన్ని గోడౌన్ల నిర్మాణానికి కూడా అనుమతులు ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన నాదెండ్ల మనోహర్ మాట్లాడిన బయట సున్నాయి, ఒకసారి చూద్దాం. పోర్ట్ ఏర్పాటు చేసి ఆ పోర్టుని ఇల్లీగల్ వ్యాపారాల కోసం బియ్యాన్ని మీరు రాష్ట్రంలో మొత్తం తోలుకొని గ్రీన్ ఛానల్ పెట్టుకుని కాకినాడ పోర్టు తీసుకొచ్చి ఎగుమతి చేస్తుంటే దాన్ని మేము ఊరుకునే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసాం, అందులో కస్టమ్స్ అధికారులు కూడా ఉన్నారు. రాబోయే రోజుల్లో మరింత కావాల్సిన చెక్ పోస్టులు మేము ఏర్పాటు చేస్తాం. ఎక్కడ కూడా ఒక్క సింగిల్ లారీ పీడిఎస్ రైస్ తరలించే పరిస్థితి లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా మేము తీసుకొస్తాం. సో దానికి ఎవరైనా బాధపడుతుంటే అది వాళ్ళ విఘ్నత వదిలేస్తున్నా, ఎందుకంటే చెక్ పోస్ట్ ఏర్పాటు చేసేది మంచి జరగాలని, అక్రమంగా బియ్యాన్ని స్మగుల్ చేసే వాళ్ళ వ్యక్తుల్ని పట్టుకోవడానికి కోసం. అనవసరంగా ఎందుకు ఉలిక్కి పడుతున్నారో నాకు అర్థం కాదు కొంతమంది పెద్దలు. కానీ కాకినాడ పోర్టులో ఏర్పాటు చేసింది ఒక ట్రయల్ మాత్రమే, అది కస్టమ్స్ అధికారులు, ఏపీఎస్పీ స్పెషల్ పోలీసు, స్థానికంగా ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత పౌర సరఫరాల శాఖ, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకో 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేయబోతున్నాం. సో మొత్తానికి కనుక చూసుకుంటే ఈ పీడిఎస్ రైస్ సంబంధించి మరి ఎలా ఉండబోతోంది, సెంట్రల్ నుంచి ఏ మేర స్పందన ఉండబోతుంది అంశంపై మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి మరింత సమాచారం అందిస్తారు. మురళి, మరి ఏదైతే ఇక్కడ స్టేట్లో ఉన్న పంచాయతీ సెంట్రల్కి చేరింది, మరి దీనిపైన ఈ పీడిఎస్ రైస్ మీద మరి కేంద్ర స్పందన ఎలా ఉండబోతుంది అంటారు మురళి? రాజు, మొత్తం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పీడిఎస్ రైస్కి సంబంధించినటువంటి అక్రమ రవాణాకు సంబంధించినటువంటి అంశంపై ఇప్పటికే రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలతోటి మొత్తం మీద పీడిఎస్ రైస్ అక్రమ రవాణాకు చెక్ పెట్టడం జరిగింది. అయితే జరిగినటువంటి ఇక్కడ ప్రజా పంపిణీ వ్యవస్థలో చోటు చేసుకున్నటువంటి గత 5 ఏళ్లలో చూసినటువంటి అవినీతి అక్రమాలు, ముఖ్యంగా కూడా పేదలకు చేరవలసినటువంటి బియ్యం అక్రమ మార్గాల ద్వారా పెద్ద పెద్ద చేతుల్లోకి వెళ్ళి విదేశాలకు తరలిపోతున్నటువంటి వైనాన్ అంతా కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత వాటి కులిస్టాప్ పెట్టడంతో పాటుగా ప్రజా పంపిణీ వ్యవస్థలో మరికొంత మెరుగులుద్ది, ప్రజలకు మరింత మేలైన బియ్యం అందించడం, కొన్ని అవసరమైనటువంటి ఇమ్యూనిటీస్ కల్పించేందుకు ఈరోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ ఢిల్లీ పర్యటనలోకి వెళ్లారు. ఢిల్లీలో ఆయన ఎవరైతే కేంద్ర ప్రజా పంపిణీ వ్యవస్థల మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నారో ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. ప్రహ్లాద్ జోషితో భేటీ అయినప్పుడు అనేక సమస్యలు గత 5 ఏళ్లుగా 2019 నుంచి 2024 కాలంలో చోటు చేసుకున్నటువంటి ఏదైతే వెహికల్స్ కొనుగోలు కానీ డోర్ టు డోర్ రైస్ ఆక్రమించే పంపించేందుకు వెహికల్ కొనుగోలు జరిగినటువంటి అక్రమాలు, అదేవిధంగా కూడా కేంద్రం ఇస్తున్నటువంటి సబ్సిడీని పేదలకు చేరకుండా దాన్ని ఎట్లా అడ్డ మార్గం ద్వారా దోసేస్తున్నారనే అంశాలు, ఇలాంటి అనేక అంశాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనిపై కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా కూడా వారు ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రీన్ ఛానల్ చెక్ పెట్టాము. ముఖ్యంగా కూడా కాకినాడ పోర్టును ఒక రైస్ మాఫియా అడ్డాగా మార్చేసుకుని కాకినాడ పోర్టు కూడా ఒక చెడ్డ పేరు వచ్చే విధంగా కాకినాడ పోర్టు మరింత విభాగాలకు అభివృద్ధి చెందకుండా కూడా వాళ్ళు ఈ రైస్ మాఫియా చేతుల్లోకి తీసుకున్న విధానాలన్నింటినీ కూడా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దృష్టికి తీసుకెళ్లడంతో పాటుగా రాష్ట్రంలో ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి
ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఉందో దానికి సంబంధించిన అంశాలపై కొన్ని సూచనలు సలహాలు సూచనలు విజ్ఞప్తులు కూడా ప్రహ్లాద్ జోషి ముందుంచడం జరిగింది. ముఖ్యంగా కూడా ధరల స్థిరీకరణ నియంత్రణకు సంబంధించి కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొక 532 కోట్లు సహకారం అందిస్తే కనుక ధరల స్థిరీకరణకు ప్రజా పంపిణీ వ్యవస్థ కొన్ని చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా కూడా సివిల్ సప్లైస్ కి రావాల్సినటువంటి సుమారు 1500 కోట్ల రూపాయలు బకాయిలు కూడా తక్షణమే విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరడం కూడా జరిగింది. దీంతో పాటు రాష్ట ప్రజలకు ఇటీవలే ప్రత్యేక డిపోలు ఏర్పాటు చేసి కందిపప్పు సప్లై చేస్తున్న తది తక్కువ ధరకి, అందుకని రాష్ట ప్రభుత్వానికి 100,000 టన్నుల కందిపప్పును కేటాయించమని కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు కేంద్ర మంత్రి ముందు కోరటం జరిగింది. దీంతో పాటుగా ముఖ్యంగా కూడా ఏదైతే గొడౌన్స్ నిల్వ చేసుకునేందుకు రైస్ నిల్వలు చేసుకునేందుకు కానీ ధాన్యం నిల్వ చేసుకునేందుకు కానీ సుమారు 6 గొడౌన్లు నిర్మించేందుకు అనుమతి కావాలి, దానికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం కూడా ఆయన కోరటం జరిగింది. ఇట్లాంటి ప్రజా పంపిణీ వ్యవస్థని మరింత మెరుగ్గా ప్రజలకు చెరువుకు తీసుకెళ్లేందుకు పేద ప్రజలకు అందవలసినటువంటి నిత్యావసర వస్తువులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని కోరటంతో పాటుగా గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ముఖ్యంగా కూడా బియ్యం తరలిపోయినటువంటి విధానాన్ని వారందరికీ ఈరోజు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే దీనిపై కేంద్ర మంత్రి కూడా అన్ని సానుకూలంగా విన్న తర్వాత ముఖ్యంగా కూడా పార్లమెంట్ సమావేశాలు అయిన తర్వాత మరొకసారి అవసరమైతే ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో చర్చించి రాష్ట్రంలో పౌర పంపిణీ వ్యవస్థకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అన్ని అందిస్తాము, మీకు కావలసినటువంటి గొడవల నిర్మాణానికి కావలసినటువంటి ఆర్థిక సహకారం కూడా అందిస్తామని కేంద్ర మంత్రి కూడా కొంత సానుకూలంగా స్పందించడంతో పార్లమెంట్ సమావేశాలు అయిన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి ఏదైతే ప్రజా పంపిణీ వ్యవస్థలో చోటు చేసుకున్నటువంటి అవినీతి అక్రమాలపై కేంద్ర సహకారంతో మరింత చెక్ పెట్టే విధంగా చర్యలు తీసుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాజు. రైట్, థ్యాంక్ యూ మురళీ.